రైత సోదరులందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయిపోయింది. అధిక వర్షాల వల్ల పత్తి సాగు చేసినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అధిక వర్షపాతాల వల్ల సాగు చేసినటువంటి పత్తిలో దాదాపుగా నీళ్లు నిలవడం జరుగుతా ఉంది. ఈ వర్షాలు తగ్గుముఖం పడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ వర్షాలు పడడం చాలా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అధిక పత్తి పంట కాపాడుకోవడానికి నిలిచి ఉన్నటువంటి నీళ్ళని తీసివేసిన తర్వాత ఒక ఎకరానికి 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ని కలుపుకొని పత్తి మొక్కల యొక్క మొదల్లో వేసుకోవడం, అదే విధంగా కాపరాక్సి క్లోరైడ్ ని లీటర్ నీటికి 2 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ కలుపుకొని పత్తి మొక్కల యొక్క మొదల్లు తడిచేలా పిచికారీ చేసుకోవడం, అదే విధంగా కార్బెండిజం మ్యాంకోజబ్ల మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల చీడపీడల నుంచి రక్షించుకోవచ్చు. అదే ఇంకా చెప్పుకోవాలంటే మన కార్బెండిజం మ్యాంకోజబ్ మిశ్రమానికి కొద్దిగా వేప నూనె కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుందని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై కిసాన్.